అన్నయ్య ఎందుకిలా ఈ మౌనం ఏంటి ఒక్కసారిగా జోలు విదిల్చి మీ సత్తా ఏంటి చాటండి అని మెగా అభిమానులు జన సైనికులు సోషల్ మీడియా వేదికగా ఇటీవల పెద్ద ఎత్తున ప్రశ్నిస్తుండడంతో పాటు డిమాండ్ చేస్తున్నారు మెగా బ్రదర్స్ లో అంతో ఇంతో పౌరుషం నాగబాబులో మాత్రమే కనిపిస్తోందని జన సైనికుల అభిప్రాయం ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు ఏనాడో చెప్పారు కానీ మెగా బ్రదర్స్ మాత్రం కనీసం ఇంట కూడా గెలవలేకపోయిన వైనాన్ని మా ఎన్నికలు నిరూపించాయి జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ పంధాను చూస్తే జాలిపడాలో ఆగ్రహించాలో అర్థం కావడం లేదని ఆయన అభిమానులే వాపోతున్నారు ఓ వైపు తన అన్నలను కాపు సామాజిక వర్గ నాయకత్వాన్ని మా ఎన్నికల్లో చంద్రబాబు సామాజిక వర్గం పట్టుపట్టి మరీ ఓడించిన విషయం బహిరంగ రహస్యమే దీన్ని జన సైనికులు మెగా అభిమానులు కాపు సామాజిక వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు అంతేందుకు తమ ప్రమాణ స్వీకారానికి మెగా బ్రదర్స్ ను మంచు విష్ణు బహిష్కరించడాన్ని కేవలం వ్యక్తిగతంగా చూడలేమని జన సైనికులు మెగా అభిమానులు అంటున్నారు దీని వెనుక నందమూరి బాలకృష్ణ ప్రమేయం ఉందని వారి అనుమానం గతంలో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించకపోవడంపై మీడియా ప్రశ్నించగా బాలయ్య అవమానకర రీతిలో స్పందించడంపై మెగా అభిమానులు మండిపడ్డారు అప్పట్లో బాలయ్యపై నాగబాబు సీరియస్ గా రియాక్ట్ కావడాన్ని జన సైనికులు మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు నిన్నటికి నిన్న విష్ణు ప్రమాణ స్వీకార వేదికపై నుంచి మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మెగా ఇంట్లో ఎక్కువ మంది హీరోలు ఉన్నారని బెదిరింపులకు పాల్పడినట్టు మోహన్ బాబు పరోక్షంగా విమర్శించారనే చర్చ జరుగుతోంది రాజకీయం కంటే కూడా ఎక్కువ పొలిటిక్స్ అయిపోయినాయి ఇలాగా కూడా జరుగుతుందని ఆశ్చర్యపోయాను ఇది అవసరమా మనందరం మహామహులు ఎస్వి రంగారావు గారు అటువంటి మహామహులు పెట్టింది ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఒక రావుగోపాలరావు గారు ఒక కృష్ణ గారు కృష్ణరాజు గారు నాగభూషణ్ గారు కొంతమంది పేరు తెలిసి ఉండకపోవచ్చు మహామహులు గుమ్మడి గారు అందరూ కూర్చొని ఎస్వి రంగారావు గారిని ప్రెసిడెంట్ అంటే లేదు గుమ్మడి గారిని పెట్టండి అన్నాడు ఎస్వి రంగారావు గారు అది మన కళాకారుల హృదయం ఇక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప నీకు సినిమాలు ఉన్నాయా నాకు సినిమాలు ఉన్నాయా కాదు సినిమాలు ఉంటాయి ఫ్లాప్స్ వస్తాయి విర్రవీగుతాం నేను ఎంత అని యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మహాన్ అక్కడ చూస్తూ ఉంటారు కనురెప్ప వేయరు గంధర్వలు మీకు తెలుసు మనందరం కళాకారులు ఉంటే గంధర్వలోని వారి ఆశీస్సులతో వచ్చాము మరుక్షణమే ఎక్కడ కొడతాడు దిమ్మ తిరిగేటట్టు కొడతాడు ఇది తెలుసుకోకుండా మేము ఎంతమంది ఉన్నాము మేము అంతమంది ఉన్నాము అని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ ఆ బెదిరింపులకు ఈ కళాకారులు సభ్యులు ఎవరూ భయపడాల నా ఓటు మా ఓటు మా ఇష్టం మెగా బెదిరింపులకు భయపడే వాళ్ళెవరూ ఇక్కడ లేరని మోహన్ బాబు హెచ్చరికలపై చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు ఇదంతా కావాలని చంద్రబాబు సామాజిక వర్గం చేస్తోందని కాపులు నమ్ముతున్నారు మెగా బ్రదర్స్ ఏమీ చేయలేరనే లెక్కలేని తనమే వారితో రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తోందని జన సైనికులు మెగా అభిమానులు మండిపడుతున్నారు ఓవైపు వాళ్ల చేతిలో అవమాన పాలవుతూ మరోవైపు చంద్రబాబుకు రాజకీయంగా మద్దతు పలకడం ఏంటని పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గ నేతలు అభిమానులు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు కేవలం 4-5% ఓటు బ్యాంకున్న రెండు సామాజిక వర్గాల అధికార పల్లకీలు మోయడానికి ఉత్సాహం చూపడం 25-30% ఓటు బ్యాంకు ఉన్న తమను తాము అవమానించుకోవడమే అని కాపులు భావిస్తున్నారు ఆ రెండు సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా అత్యధిక జనాభా కలిగిన తాము తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేమా అని నిలదీస్తున్నారు ఎంతసేపు ఇతరుల నాయకత్వాన్ని బలపరిచే పనేనా అని పవన్ ను ప్రశ్నిస్తున్నారు ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉందని ఇప్పటి నుంచే బలమైన శక్తిగా అవతరించేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా బ్రదర్స్ అంతా కలిసి రావాలని కాపులు కోరుకుంటున్నారు